దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కేంద్రంలో టీడీపీ జేడీయూ మద్దతుతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోని కొందరు ఎంపీలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేయడం బీజేపీ వర్గాల్లో రాజకీయ దుమారం రేపింది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిని ఉద్దేశించి రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఇటీవలే ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీ శిబిరంలోని ఎంపీలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని చెప్పిన రాహుల్ గాంధీ ఆ ఎంపీలో ఎవరనే దానికి సంబంధించిన వివరాలు చెప్పనిలేదు. ఎన్డీఏ కూటమి మనుగడ కోసం మోదీకి తిప్పలు తప్పవని రాహుల్ గాంధీ అంచనా వేశారు. తాజా పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉండటంతో ఏ చిన్న పొరపాటు జరిగినా ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. ఇదే జరిగితే మోదీ సర్కార్ కూలిపోవడం పక్కా అని సంచలనం సృష్టించే వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశవ్యాప్తంగా మోదీ నాయకత్వంలోని బీజేపీ విద్వేషాన్ని వ్యాప్తి చేసి మత కలహాలు సృష్టించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాహుల్. గతంలో లోక్సభ ఎన్నికల్లో కుల మతాల మధ్య చిచ్చురేపి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలిచి ఉండొచ్చని, కానీ ఈసారి మాత్రం బీజేపీ ఆలోచనను దేశ ప్రజలు తిరస్కరించారని రాహుల్ వ్యక్తం చేశారు. ఇంకొంచెం కష్టపడితే ఇండియా కూటమి మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ చేతులు కట్టేసినా కూడా ఇండియా కూటమి గట్టి పోరాటం చేసిందని, దీని ఫలితమే కాంగ్రెస్ సొంతంగా 99 స్థానాల్లో విజయం సాధించినట్లు తెలిపారు రాహుల్. ఇక త్వరలో బీజేపీ మెడలు వంచడానికి ప్రజలకు ఏం చేయాలో తెలుస్తుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.